మనకి కలలో వచ్చేది ఊహ, మనం కలలో కూడా ఊహించలేనిది అద్భుతం. మనం మన కళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అద్భుతానికి ఇవ్వం, కానీ మనం ఇచ్చిన ఆ ఇంపార్టెన్సే ఒక అద్భుతానికి బాటలు వేస్తుంది. అలాంటి అద్భుతమే మన ఇస్రోస్ చంద్రయాన్ 2. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ రాజారెడ్డి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మూన్లో వాటర్ మార్కిల్స్ని మొదటగా కనిపెట్టింది చంద్రయాన్ 1. అయితే మూన్లోని సౌత్ పోలార్ రీజియన్లో ల్యాండ్ అవ్వబోయే మొదటి లూనర్ మిషన్ చంద్రయాన్ 2. చంద్రయాన్ 2 మిషన్ ద్వారా మనం మూన్ని ఇప్పటివరకంటే కూడా చాలా డీప్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చంద్రుడి మీదకి ఎందుకు వేరే ప్లానెట్స్ కూడా ఉన్నాయి కదా అంటే, మూన్ మీద ఇక్కడ ఎర్త్లోని గ్రావిటీ అండ్ ఇంకొన్ని సిమిలర్ కండిషన్స్ ఉంటాయి. సో మూన్ని ఎక్స్ప్లోర్ చేయటం మిగతా వాటికంటే కూడా కొంచెం ఈజీ. అండ్ చంద్రయాన్ 2 మిషన్ కనుక సేఫ్ ల్యాండింగ్లో సక్సెస్ అయితే ఇస్రో తమ నెక్స్ట్ మిషన్గా సన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. చంద్రయాన్ 2 మెయిన్ మిషన్ చంద్రయాన్ 1 మూన్ మీద కనిపెట్టిన వాటర్ మాలిక్యూల్స్ని చంద్రయాన్ 2లో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్ మిషన్స్తో మూన్ సాయిల్ని టెస్ట్ చేసి ఆ యూస్ఫుల్ మినరల్స్ గురించి మన ఎర్త్కి రిజల్ట్స్ పంపి కన్ఫర్మ్ చేయడం. టోటల్లీ ఇండియన్ మేడ్ టెక్నాలజీతో మూన్లోని రహస్య భూభాగాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈ స్పేస్ క్రాఫ్ట్. 2 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎర్త్ నుంచి మూన్కి చేరుకుంటుంది ఈ స్పేస్ క్రాఫ్ట్. ఈ స్పేస్ క్రాఫ్ట్ వెహికల్ అయిన జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 జిఎస్ఎల్వి మార్క్ 3 మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. చంద్రయాన్ 2 స్పేస్ క్రాఫ్ట్ వరుసగా ఆర్బిట్ చేంజెస్ అయ్యి శాటిలైట్ని మన ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ యూజ్ చేసుకొని లూనర్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలోకి విసిరబడుతుంది. ఈ ప్రాసెస్ని ఆన్బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటారు. స్పేస్ క్రాఫ్ట్ మూన్ స్పియర్కి ఎంటర్ అయిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ దాని స్పీడ్ తగ్గించుకొని స్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా అయ్యి అది మూన్ ఆర్బిట్లోకి ప్రవేశిస్తుంది. అలా ఎంటర్ అయిన స్పేస్ క్రాఫ్ట్ మూన్కి 100 కిలోమీటర్స్ హైట్లో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రయాన్ 2 మెయిన్ మిషన్ అయిన ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి రిలీజ్ అవుతాయి. ఇలా రిలీజ్ అయ్యి సెప్టెంబర్ 7న సౌత్ పోలార్ రీజియన్ దగ్గర సాఫ్ట్ ల్యాండ్ అవుతాయి. ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్తో సొంతంగా అవే సాయిల్ని టెస్ట్ చేసి మనకి కావాల్సిన మినరల్స్ గురించి ఆ రిజల్ట్స్ని ఎర్త్కి పంపిస్తాయి. ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్ 14 డేస్ తర్వాత షట్ డౌన్ అవుతాయి, కానీ ఆర్బిటర్ మాత్రం 1 ఇయర్ వరకు యాక్టివ్గా ఉంటుంది. అండ్ నౌ కంగ్రాచులేషన్స్ టు అవర్ ఇస్రో అండ్ ఇండియా ఆన్ అచీవింగ్ దిస్ గ్రేట్ సక్సెస్, అండ్ ఆల్సో వీ హోప్ టు రిపీట్ దిస్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్. బెస్ట్ విషెస్ ఫ్రమ్ రే రాజన్స్ టీమ్ అండ్ సబ్స్క్రైబర్స్. చంద్రయాన్ 2 లాగా మన ఛానల్ కూడా బాగా సక్సెస్ అవ్వాలి కాబట్టి డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. No.